యువన వ్యాంధ్రకు ప్రగతిని చూ పరసాదకుడా వైతాళికుడా. తదుపరిగా వేదికను అలంకరించాల్సిందిగా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ సుజనా చౌదరి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీ సుజనా చౌదరి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి చప్పట్లతోటి ఇక ఇవాల్టి ఈ కార్యక్రమానికి కథానాయకుడు మూల కారణమైనట్టి శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. దగ్గర నుంచి తీసుకురావాల్సిందిగా శ్రీ ప్రదీప్ గారిని కోరుతున్నాను. తర్వాత ఇందాకే వచ్చి మాట్లాడారు, మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ రఘురామరాజు గారిని కోరుతున్నాము. అలాగే వేదికని అలంకరించవలసిందిగా ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆ తర్వాత శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇవాల్టి పెళ్లి కొడుకు అనొచ్చో మరి పుట్టినరోజు బిడ్డ అనొచ్చో మురళీమోహన్ గారిని సినిమాలకి పరిచయం చేసిన శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారిని సవినయంగా వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. ఇక ఇప్పటిదాకా ఎంతోమంది నాయకులు ఈ వేదికను అలంకరిస్తే ఇప్పుడు ఈ వేదికకి కాస్త సౌందర్యం దిద్దాల్సిందిగా వారితో నటించిన హీరోయిన్స్ నటీమణులను ఆహ్వానిస్తున్నాం. ముందుగా శ్రీమతి జయచిత్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. మీ అందరి గట్టిగా చప్పట్లు కొడితే జయచిత్ర గారు మురళీమోహన్ గారు ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే మరొక సుప్రసిద్ధ కళాకారిణి మురళీమోహన్ గారి మరొక హీరోయిన్ అలా పరిచయం చేయాలి ఈరోజు. ప్రభా గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరికీ ప్రభా గారు తెలుసు, చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ డాన్సరు, వారు కూడా వేదిక పైకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారి మరొక హీరోయిన్ సీనియర్ నటి శ్రీమతి కవిత గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. మా ప్లీజ్ కమ్. అండ్ ఈ కార్యక్రమానికి ఒక అలంకరణ అయినట్టి శోభారాజు గారు వారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సో వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. మనందరికీ ఎంతో సుపరిచితులు వైద్యులు, కేవలం మెడిసిన్స్తోనే కాకుండా మా కాకుండా మాటలతో కూడా వైద్యం చేసే శ్రీ గురువారెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అలాగే శ్రీ దిలీప్ కొండిపర్తి గారు
కోఫౌండర్ మరియు వైస్ చైర్మన్ సిలికాన్ ఆంధ్ర యుఎస్ఏ వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండి. మీ అందరి చప్పట్లతోటి సిలికాన్ ఆంధ్ర యుఎస్ లో ఉన్న అతిపెద్ద తెలుగు ఆర్గనైజేషన్లలో ఒకటి, అక్కడ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ మనబడి కూడా స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కోనేరు సత్యనారాయణ గారు, ఛాన్సలర్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, డైరెక్టర్ మార్కెటింగ్ ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అలాగే ఇందాక ఆల్రెడీ ఒకసారి వేదికపైకి వచ్చేసి మన అతిథులకు మొమెంటో అందించారు శ్రీ ముప్పా వెంకయ్య చౌదరి గారు, చైర్మన్ ఆఫ్ ముప్పా గ్రూప్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారు, చైర్మన్ ఆఫ్ హాల్మార్క్ గ్రూప్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె వెంకటేశ్వరరావు గారు, అలాగే కాసు కృష్ణారెడ్డి గారు వచ్చేసారు, దయచేసి వారిని కూడా వేదిక కోరుతున్నాం. కాసు కృష్ణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ వెంకటేశ్వరరావు గారు, చైర్మన్ ఆఫ్ వర్చోసా గ్రూప్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ పవన్ అండ్ శ్రీమతి కార్తీక సౌదా గ్రూప్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండి. ఇందాక మనం కృష్ణరాజు గారు శుభాకాంక్షలు విన్నాం, వారి సతీమణి వచ్చారు సీత గారు, వారిని కూడా వేదిక రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అమ్మా ప్లీజ్ కమ్. వర్టెక్స్ గ్రూప్ చైర్పర్సన్ వెంకటేశ్వర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆ తర్వాత శ్రీ బొడ్డు రవి గారు, గ్రీన్ మెట్రో గ్రూప్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండి. అలాగే లండన్ గ్యాస్ట్రో కేర్ తరఫున డాక్టర్ చంద్రశేఖర్ పులి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈ కార్యక్రమానికి హృదయం లాంటి ఘట్టం రానే వచ్చేసింది. అసలైన కార్యక్రమం, సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దానికన్నా ముందర కార్యక్రమంలో, ఈ సభా కార్యక్రమంలో తొలి ఘట్టం జ్యోతి ప్రకాశం, అది గావించవలసిందిగా శ్రీ వెంకయ్యనాయుడు గారిని, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ మురళీమోహన్ గారిని, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను సార్. ఏ కార్యక్రమానైనా, ఏ సభనైనా లాంఛనంగా జ్యోతిని ప్రకాశించి ప్రారంభించడం మన ఆనవాయితీ, మన సంప్రదాయం. అలాగే ఈ అద్భుతమైన సభ, ఈ నిండు సభ ఇంత అందంగా ఉంది. ఎంతోమంది అతిరథ మహారథులు ఈ వేదిక పైన ఉన్నారు. వారందరి సమక్షంలో ఈ జ్యోతి ప్రజ్వలన ఇంత అందంగా జరగడం, ఈ జ్యోతి ప్రకాశం ఇంత అందంగా జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ సభకి అధ్యక్షులు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ పొట్లూరి శ్రీనివాస్ గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం, స్వాగతోపన్యాసం అందించవలసిందిగా కోరుతున్నాం. శుభ సాయంత్రం. నేను మీ పొట్లూరి శ్రీనివాసరావు. త్రిబులం ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా
జరుగుతున్న ఈ విశిష్ట కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, భారత మాజీ ఉపరాష్ట్రపతి మాన్య శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, అలాగే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన ప్రియతమ నేత, అందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మురళీమోహన్ గారి పాట వచ్చినప్పుడు ఆయన్ని చూశాను నేను. నేను పాటను చూడలేదు, ఆయన్నే చూశా. ఆయన కాళ్ళు మ్యూజిక్కి బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యాయి, చేతులు కూడా ఇలా ఇలా అంటున్నాయి. థ్యాంక్ యూ సార్. అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ సుజనా చౌదరి గారికి, మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే తెలుగు రాష్ట్రాల సంచలనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రఘురామకృష్ణరాజు గారికి, మహానీయుస్ అధినేత మారెల్ల వంశీ గారికి, మాజీ ఎంపీ కమ్మపాటి రామ్మోహన్ రావు గారికి, ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి గారికి, శోభరాజు గారికి, మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి గారికి, అట్లాగే సీనియర్ ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారి గురువు గారు, తండ్రి గారితో సమానం అట్లూరి పూర్ణచంద్రరావు గారికి, సీనియర్ నటి జయచిత్ర గారికి, ప్రభ గారికి, అట్లాగే కృష్ణరాజు గారి మన ప్రభాస్ గారి పిన్ని గారు సీత గారికి, సీనియర్ నటి కవిత గారికి, దిలీప్ కొండపర్తి గారికి, అలాగే అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈవెంట్ ఇంత అద్భుతంగా వచ్చినందుకు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అధినేత కృష్ణప్రసాద్ గారు మరియు నాగిని గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది పెద్దవారు ఈ సభలో ఉండటం మనకెంతో అదృష్టం. అలాగే ఈ వెంచర్కి, ఈ ప్రోగ్రామ్కి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ, అంటే వెంచర్ అంటే ఏమనుకోవద్దు, రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి అలాగే వచ్చేస్తుంటాయి. ప్రోగ్రామ్ సహకరించిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మనందరికీ చాలా గర్వకారణం. కారణం మన మురళీమోహన్ని సన్మానించుకోవటం. ఈ మహావైభవాన్ని తిలకించడానికి విచ్చేసిన అందరికీ వినమ్రత స్వాగతం. సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల నుంచి నటిస్తున్నారంటే మామూలు విషయం కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగెందారు, వెలుగొందుతున్నారు. ఎందరో యువ ప్రతిభావంతులైన పిల్లలకు చదువు నేర్పించారు, నేర్పిస్తున్నారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈరోజు ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి, సమయం ఎక్కువ లేదు కాబట్టి త్వరగా ముగిస్తాను. జై హింద్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.